భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు హింసాత్మకంగా మారడం లడక్ సరిహద్దులో భారత భూభాగం పైకి చొచ్చుకొని రావడానికి ప్రయత్నించిన చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నంలో ఘర్షణ చోటు చేసుకోవడం రెండు వైపులా ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం దీనిపైనే నిలిచింది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఈ దారుణానికి ఒడిగట్టారు భారత భూభాగం పైకి చొచ్చుకొని వచ్చారు వారిని నిలువరించే క్రమంలో రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ప్రాణాలను తీసేంత స్థాయికి చేరింది భారత తరఫున కలన స్థాయి కమాండింగ్ అధికారి ఇద్దరు జవాన్ను మరణించారు చైనా వైపు కూడా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ ఎంత మంది మరణించారనేది తెలియాల్సి ఉంది ఈ ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరాధిస్తున్నారు ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫోన్ చేశారు పూర్తి వివరాలను తెలియజేయాలని సూచించారు దీనిపై ఓ నివేదికను తయారు చేయాలని నరేంద్ర మోడీ ఆదేశించారు అనంతరం ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తోనూ ఫోన్ లో మాట్లాడారు ప్రాణాంతక ఘర్షణల అనంతరం చైనాపై ఎలాంటి విదేశాంగ వైఖరిని అనుసరించాలనే విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది లడఖ్ సమీపంలో సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ అనంతరం అక్కడ చోటు చేసుకున్న పరిణామాల గురించి రాజ్నాథ్ సింగ్ ఫోన్ ద్వారా వివరించినట్లు చెబుతున్నారు భారత్ తరఫున ర్యాంక్ అధికారి సహా ఇద్దరు వివరించారు ఈ విషయంపై తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో మాట్లాడుతున్నట్లు వెల్లడించారని అంటున్నారు బిపిన్ రావత్ సహా అందరూ అందుబాటులో ఉండాలని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం సరిహద్దులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నర్వాణే తన అధికారిక కార్యక్రమాలు పర్యటనలను రద్దు చేసుకున్నారు ఢిల్లీలో మకాం వేశారు షెడ్యూల్ ప్రకారం ఈ మధ్యాహ్నం ఆయన పంజాబ్లోని లోని ఆర్మీ క్యాంప్ సందర్శించాల్సి ఉంది ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు ఈ సాయంత్రం నరవాణే రాజ్ సింగ్ బిపిన్ రావత్ తో భేటీ అవుతారని చెబుతున్నారు ప్రధానమంత్రి సైతం నరవాణితో ఫోన్ ద్వారా సంభాషించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన రాజ్నాథ్ సింగ్ సుబ్రహ్మణ్యం జైశంకర్లతో సమావేశం అవుతారని అంటున్నారు చైనాతో అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది